ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత పక్కకు వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2019-20 సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రవేశ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే బాలబాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారో వారు ఈ ప్రవేశాలకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎస్సీ దళిత క్రైస్తవులు, ఎస్టీ, బీసీ ఇతర వెనుకబడ్డ వర్గాలకు చెందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు వారి జిల్లాల పరిధిలోని గురుకులాల్లో ప్రవేశాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఎవరి జిల్లాలో వారు మాత్రమే ఈ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాల కొరకు అప్లై చేసుకోవాలి. 10వ తరగతిలో తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇంగ్లీష్ మీడియం ఇంటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే తెలుగు మీడియం చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయస్సు 2019 ఆగస్టు 31 నాటికి 17 సంవత్సరాలు ఉండాలి. వారి యొక్క కుటుంబ వార్షిక ఆదాయము 100,000 రూపాయలకు మించకూడదు. ఫ్రెండ్స్, ఎవరైతే అప్లై చేసుకుని అనుకుంటారో వాళ్ళ యొక్క సంవత్సరం ఆదాయం వచ్చేసి 100,000 రూపాయలకు మించకూడదన్నమాట. మీరు ఈ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అప్లై చేసుకోవడానికి 12 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి 4 ఏప్రిల్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. మీకు 12 నుంచి 26 వరకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అర్హత చూసుకున్నట్లయితే 2019 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన నేను సిలబస్ ప్యాటర్ను పీడిఎఫ్ లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే దీని యొక్క వెబ్సైట్ లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు పూర్తి వివరాలు చూసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.